అందరికి నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావు గారు మిమ్మల్ని అడిగినందుకు, ప్రశ్నించినందుకు కాదు, మాకు మాస్కులు లేవు మహాప్రభో, మేము ఎట్లా వైద్యం చేయాలి అని అడిగినందుకు ఈరోజు మీరు ఆయన సస్పెండ్ చేశారు. అదేవిధంగా ఈరోజు చిత్తూరు నుంచి తిరుపతిలో ఒక డాక్టరు, అట్లనే వైజాగ్లో ఒక డాక్టర్ కూడా బయటకు వచ్చి మాకు నిజంగానే మెడికల్ కిట్లు మాకు దొరకట్లేదు, మాస్కులు మాకు అవైలబుల్గా లేవు, మాకే లేకపోతే ఇక మేము ప్రజలకేం వైద్యం చేయమని చెప్పేసి అడుగుతున్నారు. ఇలా సస్పెండ్ చేసుకుంటూ పోతే మీరు ఎంతమందిని సస్పెండ్ చేసుకుంటూ వెళ్తారండి? అవంతి శ్రీనివాస్ గారి మీద మాకు ఒక అడ్మినిస్ట్రేటివ్ విజన్ ఉన్న పార్టీ నుంచి వచ్చారు కాబట్టి ఆయన మీద చాలా నమ్మకం ఉండేది. ఆయనైనా చాలా తెలివితేటలుగా మాట్లాడతారని చెప్పేసి చాలా నమ్మకం ఉండేది. కానీ ఈరోజు చూసుకుంటే ఓన్లీ ఎవరైతే వైద్య సిబ్బంది ట్రీట్మెంట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే N95 మాస్క్లు ఇవ్వడం అని చెప్పేది నా స్టేట్మెంట్ ఏదైతే ఉందో మీ డొల్లతనం బయటపడిపోతుందండి. కనీసం పారామెడికల్ సిబ్బందికి, మెడికల్ సిబ్బందికి, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ మనకి ఏంటి అంటే రక్షణ కవచాలి ఈరోజు దేశానికి. వీళ్ళు చేస్తున్నారు కాబట్టే ఇంట్లో ఉన్న ప్రజలు మేము ఇంత ధైర్యంగా కూర్చుని మాట్లాడగలుగుతున్నాం. అలాంటిది వాళ్ళకు కూడా మీరు సరైన, వాళ్ళకు అవసరమైనవన్నీ కూడా మీరు సహకరించట్లేదు, మీరు ఇవ్వలేకపోతున్నారు. ఈరోజు ఏమనుకోవాలి, అప్పుడు మెట్టెక్ జోన్ని మీ మంత్రులు, ఇప్పుడు ఎవరైతే అధికార పక్షంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మెట్టెక్ జోన్ని అవహేళన చేశారు, ఎందుకు ఇది అని చెప్పేసి అపహాస్యం చేశారు. ఈరోజు మీకు అదే ఉపయోగపడుతుంది. ఇన్ని సౌకర్యాలున్నా ఎందుకు మీరు ఉపయోగించుకోవట్లేదు? స్టేట్మెంట్లు బయటకు వదిలినప్పుడు, ఒక మంత్రులుగా ఉన్నప్పుడు మీరు ప్రజల్ని సందేహంలోకి గెంటేయొద్దండి, వాళ్ళు ఆలోచించుకునేలాగా పడేయద్దు. ఇప్పటికే చాలా సందేహాలు ఉన్నాయి. ఈ COVID-19 ఏంటి, అసలు కరోనా ఏంటి అనేది ఈ రోజుకి కూడా ప్రజలకి పూర్తిగా అవగాహన తీసుకురాలేకపోయారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో మీరు దయచేసి ఇప్పటికి కూడా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా మమ్మల్ని ఈ విధంగా ఇక్కడ ఇంత ధైర్యంగా ఉంటున్నామంటే కేవలం కారణం వైద్యులు. వాళ్ళని సరిగ్గా పట్టించుకుని వాళ్ళకి అవసరమైన మెడికల్ కిట్స్, అట్లనే N95 మాస్క్స్ వాళ్ళ కోసం మీరు తెప్పించి అందుబాటులో ఉంచాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.